పరమాత్మ హై అంటారు కదా అది కరెక్ట్గా సూట్ అయ్యేది ధనవంతులైనటువంటి రాజకీయ నేతలకి డబ్బులు ఎలా సంపాదించారనేది కాదు బ్యాంకులకి ఎగ్గొట్టారా ప్రభుత్వానికి ఎగ్గొట్టారా ట్యాక్స్లు ఎగ్గొట్టారా కా చేతి నిండా డబ్బులుండి వెనకాల తిరిగే వాళ్ళందరినీ పోషించడము అనేది ఒక భాష మేపడము అనేది రెండో భాష చేయగలిగితే చాలు ఏ జనంలోకి వచ్చేటప్పటికీ పార్టీ సింబల్ ఒకటి ఉంటే ఆ పార్టీ పేరు ఈ డబ్బు కలగలిస్తే సరిపోతుంది అంతే ఈ బెజవాడ గుంటూరు రెండు కూడా ఒకటే స్థాయి నగరాలు ఫ్రష్టించి కానీ బెజవాడ స్థాయికి గుంటూరు ఎందుకు రాలేదు స్వార్థ రాజకీయం రెండు కూడా జంక్షనే రెండింటినీ కలిపి జంక్షన్గా పెట్టుంటే జంట నగరాలుగా పెట్టుంటే ఇవాళ హైదరాబాద్తో పోటీ పడగలిగేటువంటి ఒక నగరం ఆంధ్ర సొంతమై ఉండేది ఆ రోజున గ్రేటర్ విజయవాడనో లేదా పోనీ గ్రేటర్ అమరావతి అని పెట్టుకున్నాం అలాంటి ప్రయత్నం ఎవరు చేయాలి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు కాంగ్రెస్ తరపున సుదీర్ఘంగా ఉండి ఆ టైంలోను రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అబ్బెబ్బే జరగదు అని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఎంపీ తర్వాత తెలుగుదేశం ఓటమైపోగానే సైలెంట్ అన్నటువంటి కాన్సెప్ట్లోకి ఉన్నటువంటిది ఎవరైనా ఉందంటే రాయపాటి సుదీర్ఘ రాజకీయ జీవితం నగరానికి చేసింది ఏంటి అంటే అద్భుతం అని వాళ్ళ కుటుంబం శూన్యం అనేది నగరం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం దారుణంగా ఓడిపోవడంతో వీళ్ళు దారుణంగా దాన్ని దూరంగానే ఉంచేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈవెన్ మన కార్పొరేషన్ ఎన్నికలకి ఆయన క్రియాశీల బాధ్యత తీసుకున్నారా ఆ కుటుంబం గుంటూరు ఎలక్షన్స్కి అబ్బే లేదు కానీ ఇప్పుడు మళ్ళీ యాంటీ ఇన్కంబెన్సీ ప్రారంభం అవగానే వైసీపీ అయితే పిలవదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ క్రియాశీలం కావడానికి ఒక ప్యాకేజ్ ఫ్యామిలీ ప్యాక్ అడిగారన్నమాట చంద్రబాబు గారిని కలిసి మాజీ ఎంపీ రాయపాటి సాంశ్వరావు గారు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అందుకని అబ్బాయికి అమ్మాయికి గుంటూరులో రెండు సీట్లు అలాగే తన కుటుంబం కోసం సత్తెనపల్లి సీటు ఇది మొత్తం మూడిస్తే ఫ్యామిలీ ప్యాక్ కింద వాళ్ళ కుటుంబమే చూసుకుంటుందన్నమాట గుంటూరు జిల్లా అని లేకపోతే గుంటూరు టౌన్తో పాటుగా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి కూడా అంటే పక్క పక్కన ఉన్న మూడు నియోజకవర్గాల్ని ఫ్యామిలీ ప్యాక్గా ఇస్తే కనుక క్రియాశీలకంగా పనిచేస్తారు అవసరమైన డబ్బులు ఖర్చు పెడతారు మంది బలం కులబలం జనబలం ధనబలం మూడు ఉన్నాయి కాబట్టి అన్నటువంటిది అయితే అన్నీ ఉన్నా ఓటమి అన్నటువంటిది అయితే తప్పలేదు కాకపోతే నెక్స్ట్ ట్రిప్ గెలుపు అన్న నమ్మకం ఉంది కాబట్టి ఈ మూడిస్తే పూర్తిగా కమిటై చేస్తాం లేదా మూడు అడిగినప్పుడు డిస్కౌంట్లో రెండు ప్లస్ ఒకటి ఇవ్వడమో ఒకటి ప్లస్ రెండు ఇవ్వడమో లేదంటే ఒకటిస్తే కనుక అప్పుడు కొంత అసంతృప్తితో పనిచేస్తారు ఇంతకుముందు కాంగ్రెస్ మీద అసంతృప్తి అంతకుముందు తెలుగుదేశం మీద అసంతృప్తి కూడా ఇలాంటి వాళ్ళు అదృష్టవశాత్తనాలా లేదంటే స్పెషల్ పవర్స్తో సక్సెస్ అవుతారా అనాలా అన్నటువంటిది ఎవరికి అర్థం కానటువంటిది ఎవరు చెప్పలేనటువంటి బట్ వాళ్ళ అభిమానులు వాళ్ళ కుటుంబ శ్రేయో దృష్టిలో వాళ్లే తోపులు మిగతా జనం ఏమనుకుంటారన్నది ఎవరిష్టం వాళ్ళదే